మీరు చేస్తున్న బిజినెస్ గురించి పది మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా మిమ్మల్ని మీ బిజినెస్ ని ప్రపంచానికి మేం పరిచయం చేస్తాం బిజినెస్ మీది ప్రమోషన్ మాది మరి వివరాలకై కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి అందరికీ నమస్కారం పదిహేనవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఒకటవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై రెండు వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం ధనుసు రాశి గురించి కానీ మనం తెలుసుకుందాం పదిహేనవ తారీఖు మే నెల నుంచి ఇరవై ఒకటి మే నెల వరకు ధనుసు రాశి వాళ్ళకు ఈ వారం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ వారం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి సంతోషంగా ఆనందంగా ఈ వారమంతా గడుపుతారు రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కుటుంబంలో కొంత చికాకు ఉంటుంది అలాగే పిల్లల చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మాత్రం బ్రహ్మాండంగా లభిస్తుంది మనోధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు విలువైనటువంటి వస్తువులు ఇల్లు వాహనాలు ఆభరణాలు ఇవన్నీ కొనడానికి కూడా ఈ ధనుసు రాశి వాళ్ళకు ఈ వారం చాలా బాగుంది పిల్లల ఆరోగ్య విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది విదేశంలో దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది ఆరోగ్యపరమైన విషయాలలో ధనుసు రాసి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగవులకు అవకాశం ఉంటుంది పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసే వాళ్ళు బాగా ఆలోచించి చేయాలి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే అదృష్టంగానే చూసుకుంటే మీకు ఈ వారమంతా కూడా అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేరుతుంది ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ధనుసు రాసి వాళ్ళల్లో చాలా కష్టపడాల్సి ఉంటుంది ఉన్నతాధికారుల ప్రశంసలు అధికారాల యొక్క ఇంక్రిమెంట్ ప్రమోషన్లు కొత్త ఉద్యోగంలో చేరడానికి అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపించడం లేదు ఎవరైతే వ్యాపారం చేస్తారో వాళ్ళందరికీ మంచి లాభాలతో ఈ వారమంతా గడుస్తుంది కాబట్టి వ్యాపారస్తులు చాలా సంతోషంగా ఉంటారు ధనుసు రాశి యొక్క నిర్మాణము మూలా నక్షత్రంలో నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదంతో ఈ యొక్క రాశి ఉంటుంది వీళ్ళు గురువారం నాడు తమకు నచ్చిన గురువు యొక్క గుడికి వెళ్ళి శనగలు దానం చేసి గురువు మంత్రాలు చదువుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మీరందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే జ్యోతిష్యం తెలుసుకోవడానికి కోసం పైన ఇచ్చిన నెంబర్లలో నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ అందరి శ్రేయోభిలాషి గోపాలయ్యంగారు నమస్కారం